ప్రియుడు పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేయ్వా ఓ పిల్ల చెప్పేయ్వా చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చంద్రుడు నవ్వలేని సూపుల్లో నవ్వడానికి చాలా మంది ఉంటారు కానీ నవ్వించే వాళ్ళు ఉండాలి కదా అందుకే నేను వచ్చా హలో నేను మిమ్మల్ని నవ్విస్తానని చెప్పట్లేదు మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి ఒక మంచి కామెడీ షోని తీసుకొచ్చేసాను మరి అలాంటి షోని స్టార్ట్ చేసేద్దామా సో లెట్స్ స్టార్ట్ బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ హైపరాది టెక్నో స్కూల్ ఇచ్చట కామెడీ నేర్పించబడు నవ్వడం మీకు ఇష్టం అయితే నవ్వించడం మాకు ఇష్టం అంటున్నాడు ఆది మీరు కూడా ఆ స్కూల్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా రండి కలిసి జాయిన్ అవుదాం కలిసి నవ్వుకుందాం బాబు అదేంటి వాళ్ళు మనకు నమస్తే పెడుతున్నారు చిన్నపిల్లలు దేవుడితో సమానం కదరా అందుకే మనకు దండం పెడుతున్నారు నువ్వేంట్రా వాళ్ళకి నమస్తే పెడుతున్నావు మరి ముసలోళ్ళు కూడా దేవుడితో సమానం కదరా మనకు అరే ఆవిడ కూడా పెట్టండిరా ఆవిడకి ఎందుకురా నమస్తే మరి ఆవిడ నని ననకపోతే ఆవిడ ఫీల్ అయింది కదరా చూసారా ఇప్పుడు చూసా 2019లో గెలిచినప్పుడు కూడా అంత ఆనందపడాలి అంత ఆనందపడుతున్నారు ఏదేమైనా నేను మాత్రం చిన్నపిల్లల భలే ఉన్నానురా అవునా ఫోన్ అన్నా ఎవరు మీ పిల్లాడు లోపలి పెట్టి మనం ట్రైన్ ఆట ఆడదామా ఆడదాం అరే ఆది నువ్వు ముందుకురా ఎందుకన్నా ఎనుకుంటే నువ్వు ఏమేం చేసావు నాకు తెలుసురా రండి కదులుతా రండి గాడి నెంబర్ 25,000 అభి స్టేషన్ కే ఊపర్ ఆది 25,000 ఏంట్రా ఎంత చేసినా చివరిలో ఇచ్చేది అదే కదా చివరిలో ఇచ్చేది అదే కదా అని చెప్తున్నాడు కనీసం మన క్లాస్ లేడీస్ వస్తే వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పాడు లేడీస్ ఉండి పోరాదే గుండె నీదేలే ఈ పాలుకారే బుగ్గల మీద ముద్దులు ఎవరు పెడతారు నువ్వు అలా అంటే సెట్ లో ఉన్న వాళ్ళందరూ కొడతారు ఆది ఆ తాగుపోతే రమేష్ ఎందుకు అసలు చూడనే చూడండి అంటాడు చూసేవాడు ఒకసారి ఒక అమ్మాయిని తేలా సేపు చూసాడు ఆ అమ్మాయి కూడా చూసింది ఇలా చూస్తుంది ఏంటంటే దగ్గరికి వెళ్ళి అడిగాను నన్ను గుర్తుపెట్టావని అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది అప్పటి నుంచి చూడటం మానేసి క్లాస్కి వెళ్దాం రా క్లాస్ ఎంకి పంకి పెట్టు ఎవరు ముందు క్లాస్కి వెళ్తారు ఇంకి పింకి పాంకి వెంకి డ్రింకి మంకి డాంకి మీద్రే రే రే తెలుగు టీచర్ వస్తుంది జాగ్రత్త కూర్చోండి కూర్చోండి ఏమైంది వేళ అందరు లేసా నువ్వెందుకు నిలబడలేదు ఊరుకు అనసయ్య మనకి మనకి ఏంటి మనకి మనకి ఏంటి ఇక్కడ ఇప్పుడు నేను టీచర్ ని నువ్వు స్టూడెంట్ వి అక్కడికి బయటకు వెళ్తే ఏదో ఉన్నట్టు ఏం లేదు కదా ఏం లేదు కదా వెంకీ ఏంటేదో దాస్తున్నావు ఐ లవ్ యూ టీచర్ ఇప్పుడు పూ తీసుకొని మీరు ఏం చేస్తారు భరద్వాజ గారి చేత తల్లో పెట్టించుకుంటది నీకు ఒకటి ఇస్తా నువ్వు ఆవిడ చేత చెవిలో పెట్టించుకో అదేంటి 5 సంవత్సరాల నుంచి చాలా పూలు ఇచ్చాం ఇంటి వెనక తోట వేసుకుంది ఇంటి వెనక తోట వేసుకుంది ఏం లేదు మొత్తానికి మీకు అదృష్టం దురదృష్టం అంటే ఏంటో తెలుసా ఏదో తెలియదండి మీరు ఈ షోకి రావటం మీ అదృష్టం పెళ్లి అయిన తర్వాత రావటం మా దురదృష్టం ఇలా పంచలేయడం కాదు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారన్నమాట గెలుచుకుంటాం ఖచ్చితంగా సోషల్ టీచర్ వస్తుంది చాలా స్ట్రిక్ట్ జాగ్రత్తగా ఉండండి అదేంటండి ఎందుకు కొట్టారండి ఎలాగో మీరు ఏదో పనులు చేస్తారు అందుకే ముందే కొట్టి పెట్టేశారు నన్ను ఎందుకు రెండు కొట్టారు నువ్వు ఎలాగో అందరికన్నా ఒకటి ఎక్స్ట్రాగానే చేస్తావుగా క్లాస్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామండి చరిత్రలోకి వెళ్దాం చరిత్రని ఇంగ్లీష్ లో హిస్టరీ అంటారు అవునండి హిస్టరీ గురించి నీకు తెలుసా అంటే చూసి డిలీట్ చేయడమే కానీ పెద్దగా దాని గురించి
అంటే చరిత్రలోకి వెళ్తే అక్బర్ కి ఎవరినైనా ఎదిరించే తెగింపు ఉంది. మరి ఔరంగజేబు ఏముంది? మా జేబులు ఏమున్నాయో తెలియదు, ఔరంగజేబులు ఏముండే నాకు. చరిత్రలో అందరూ ధైర్యవంతులు. అవును, ధైర్యం అంటే ఏంటో తెలుసా? తెలుసండి. సగం స్క్రిప్ట్ ఎలాగో మీరు చేస్తారని మేము సగం స్క్రిప్ట్ రాసుకొస్తాం చూసా, దాని ధైర్యం అంటారు. ఓకే, ఎగ్జామ్ కి అందరూ రెడీ అవ్వండి. రెడీ రెడీ ఓకేనా? రెడీ అవుతాం. న్యూస్ లెటర్ వస్తున్నారు, జాగ్రత్త ఉండండి. ఇన్విజిలేటర్లు వచ్చాం, చాలా జాగ్రత్త, ఎగ్జామ్స్ బాగా అయింది. ఎవరైనా స్లిప్లు పెట్టినట్టు దొరికితే 2000 మధ్యలో స్కేల్ పెట్టి ఇది చేస్తాం. దొరికితే అండి? దొరికితే ఇది చేస్తాం. అయితే ఫస్ట్ మీరిద్దరు 1000లో 1 పెట్టుకొని ఇది చేసుకోండి. ఎవరో ఒకరినొకరు చూపించుకోకండి. మీరు మాత్రం చూపించకపోయినా చూస్తారు, మమ్మల్ని ఏమో చూపించకూడదు అంటారు. నువ్వేంట్రా ఇలా అందరూ సైలెంట్ గా ఉన్నారు, నువ్వు మాత్రం వాయితో ఉంటున్నావు ఏంట్రా, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే, మీరు నెక్స్ట్ స్కిట్లు ఫస్ట్ వస్తారా లేట్ వస్తారా అని. నాకు ఎందుకు వీడి మీద డౌట్ గా వస్తుంది? స్లిప్లు బయట తీరా. స్లిప్లు పెట్టినోడు గాడిదా తెలుసా? స్లిప్లు అడిగినోడు కూడా అడ్డగాడిదా తెలుసా? అది పెన్సిల్ ఇవ్వా మేడం, అస్థి పంజరు గీయమన్నారు. ఎందుకని ఫోటో అతికించవే సరిపోయింది. ఎవరే నువ్వు ఆడుతాయి అందరు చూసి ఎవరు ఫస్ట్ వచ్చారో చూడండి. ఫస్ట్ గా వచ్చింది చలాకీ చంటి. చలాకీ చంటన ఫస్ట్ వచ్చాడా? కొట్టేసావు కదయ్యా ఛాన్స్. ఏమండి, చంటన ఫస్ట్ వచ్చాడు. కంగ్రాచులేషన్స్ చంటి. థాంక్యూ. ఇదిగో నీ ప్రైజ్ మాట. ఏంటనేది? నేను ఏమన్నాను? మీరు ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారు అన్నారు. అది రష్యా మని. రష్యా మనియా? ఇప్పుడు ఎంతకి ఇండియన్ కరెన్సీ ఎంత అండి? 25 రూపాయలు. 25 రూపాయలు? చాలా మొత్తాలు గెలుచుకున్నావు. 25 రూపాయలతో ఏమొస్తుందిరా? రేదర్ వస్తుంది. ఇది కూడా గోక్కు, ఇది కూడా గోక్కు. లవ్ చేయడం తప్పు కాదు, కానీ లవ్ చేసిన అమ్మాయిని ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లడం చాలా తప్పు. ఏంటి నమ్మట్లేదా? అయితే స్కిట్ చూడండి, మీకే తెలుస్తుంది. అశు, నిన్ను భలే ఈజీగా లేపుకొచ్చాను కదా. నీకు స్కిట్ లేపడం కష్టం, కానీ నన్ను లేపుకు రావడంలో కష్టమే ఉంది. హలో, అరే రమేష్ చెప్పురా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లిలో నుండి తీసుకొచ్చాను. అవునా? ఎలాగైనా నువ్వే మా ఇద్దరు పెళ్లి దగ్గర నుంచి చేయాలరా. అరే నేను నీ ఫ్రెండ్ ఉండరా, నేను కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మరిషెట్టి దగ్గర ఉన్నారా? నేను ఇప్పుడే వస్తున్నా. ఒరే రమేష్, కరెక్ట్ టైంకి వచ్చేవరా. నువ్వే ఎలాగైనా మా ఇద్దరు పెట్టి దగ్గర నుంచి చేయాలరా. అరే నేను వచ్చింది అందుకురా. ఇంతకి అమ్మాయి ఎక్కడ? ఇదిగోరా, ఇదే అమ్మాయి. ఈ బొచ్చుగాడికి ఇంత రిచ్ ఫిగర్ అవసరమా? ఎలాగైనా దీన్ని నేనే దక్కించుకుంటా. రమేష్ ఏంట్రా డిస్కషన్, తొందరరాండుబే. నా ఫ్రెండ్ పెళ్లి పార్క్ హయ్యత్ లో చేయాలనుకున్నా. ఈడేంటండి పార్కింగ్ లో చేస్తా అంటున్నాడు. 100 ఎకరాలు అర్థమవుతుందా? 100 ఎకరాల్లో మండపం వేసి చాలా గ్రాండ్ గా పెళ్లి చేయాలనుకున్నా. ఏంటి హింట్ ఇస్తున్నావా అమ్మాయికి? ఒరే నీకు 100 ఎకరాలు ఎక్కడికిరా? అరే నీకు తెలుసు కదరా నాది డైమండ్ బిజినెస్ అని. 2 డైమండ్లు అమ్మా, 100 ఎకరాలు కొన్నా, ఇంకొక 1000 ఎకరాలు కొనడానికి రెడీగా ఉన్నా. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నువ్వేంటే సిగ్గుపడుతుంది? సర్లే అజయ్, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం పద. చేసుకుందాం కానీ నువ్వు ముందు ముసుకేసుకో. రే ఇప్పుడు ఏం చేద్దాం రా? ఒక 10 రోజులు సెట్ చేసుకో. 10 రోజులల్లో మొత్తం సెట్ చేస్తా అంటున్నా. రే అంత కాదురా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటా, నేను వెళ్ళి తాళి కడతా. నమస్తే అన్న, నేనన్న అజయ్ని. అన్న నేను ఒక పోరిని లేపుకొచ్చాను, నువ్వు దగ్గర నుండి పెళ్లి చేయాలన్నా. పోరిని లేపుకొస్తే ఇంట్లో పెట్టాలి, కానీ మరి రోడ్డు మీద నిల్చోబెడతావు? అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తరుముతున్నారన్న. చూసుకుంటా.
అయిపోయి నీనకు కూడా మోగుతున్నాయి గంటలు. ఓయ్ సింగ్లే ఐ యామ్ రెడీ టు మింగ్లే లైఫ్ కి లేవే రంగులే ను పడవా పాపా. ఓయ్ జెంటలే సే నువ్వేంటే సిగ్గుపడుతున్నావు? సర్లే వేసుకుంటాలే. అమ్మాయి చూస్తే పూరి లాగుంది, ఈడేమో పూరి జగన్నాథ్ సినిమాలో గుండాగన్లా ఉన్నాడు. ఎలాగైనా ఆ పూరి నేనే తినేయాలి, ఆ పూరి నాకే దక్కాలి. అన్నా ఏమైందన్నా? నువ్వు ఎవడివి రా, ఎవడివి నా తమ్ముడివి రా, గల్లీలో జరుగుతా ఢిల్లీ వరకు విడిపియాలి. అలాంటిది ఇక్కడ రోడ్డు మీద వచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పడతారా నీ పెళ్లి కోసం? అన్న అంత ఖర్చు ఎందుకన్నా? అరే శంషాబాద్ ల్యాండ్ నాకు వద్దని విసిరేస్తే అది తీసుకున్నా. గోల్కొండలో నేను గోళీలు ఆడుకుంటూ ఉంటే మాకు కావాలి ల్యాండ్ అని అంటే నా గోళీలతో పాటు గోల్కొండ ఇచ్చాను రా. నువ్వేంటే సిగ్గుపడుతున్నావు? సరే మన తొందరగా పెళ్లి చేసుకుందాం. చేసుకుందాను, ముందు ముసుకేసుకో. సరే అవన్నీ కాదురా, నేను ఇప్పుడే నేను పెళ్లి చేసుకుని ఇప్పుడే వెళ్ళి తాళి అన్న చెప్తుండే నేను చెప్తున్నా కనీసం పంతులు లేకపోతే ఎట్లా పెళ్లి చేసుకుంటావు రా? ఇప్పటికి ఇప్పుడు పంతులు ఎక్కడ దొరుకుతాడురా? అదే పోనీ నాకు తెలుసును, పంతులు ఉన్నాడు, పిలవమంటావా? ప్లీజ్ ఆ పంతులు ఏదో పిలిపించావా? ఒక్క నిమిషం. పంతులు ఎవరికి పెళ్లి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరెవరికి చేయాలి? పంతులు గారు మా ఇద్దరికేనండి. అదేమిటా అమ్మాయి అలా గుడ్డ కప్పుకుంది, ఏమిటి విగ్గా? కాదండి సిగ్గు. ఓహో ఏమైనా కప్పుకుని ఆ గుడ్డ తీసేయని పెళ్లి కానిచ్చేద్దాం. చూడండి సంభాషణ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, అర్థమైందా? పంతులు గారు ఏంటంటే ఆ డిస్కషన్, తొందర ముహూర్తాలు పెట్టండి, తాళి కడతాను. ఏమిట్రా తాళి కట్టేది? ఉండు, ముందు నీ జాతకాలు చూస్తాను. ఇంకో 10 రోజుల వరకు దివ్యమైన ముహూర్తమే లేదయ్యా. అవునా? ఏంటది ఇటువంటి ఫసక్ చేసి 75,000, రాకెట్ రాగవా 25,000, ఏంటండి ఇది? అది నా జాతకం. సరే అసు, ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు కదా ఒక 10 రోజులు. ఎవడ్రా పెద్ద ఆయన? పెద్ద కర్మ చేసేస్తాను ఏమనుకున్నావు? నువ్వు నెర్వస్ ఫీల్ అవ్వకు, మనందరం ఒకే ఏజ్ గ్రూప్, ఫీల్ ఫ్రీ యార్. సరే ఈ పెద్ద ఆయన చెప్పినట్టు మనం ఎక్కడికి వెళ్దాం. సరే అంతేకాదు, ఈ 10 రోజులు నేను ఎక్కడ ఉండాలి? నా ఇంట్లో ఉండు. నా ఇంట్లో, నా ఇంట్లో. మీ నలుగురు ఇంట్లో వద్దు కానీ మన గెస్ట్ హౌస్ లో. అంత కాదురా, నేను ఎవరింట్లో ఉండను, నేను వెళ్ళి హోటల్లో ఉంటా. ఒకసారి నువ్వు రావే, మన హోటల్లోనే ఉందాం. మీరందరూ ఎక్కడికి రా? మీ వాళ్ళు ఎవరన్నా వస్తే ఎవరా రెస్పాన్స్? మేమే కాదు దగ్గర ఉంటా. సరే తగలబడండి, పదండి. చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మూడు రూములు కావాలి. అరే మూడు రూములు ఎందుకు రా? ఈడుకోరు, అమ్మాయి కోరు, మా ముగ్గురు కోరు. ఒరే బుద్ధుందారా నీకు, వేరు వేరు రూమ్ ఏంట్రా, ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటాం. అబ్బా జాతక రీత్యా ఇద్దరు ఒకే టీమ్ లో ఉండొచ్చు కానీ ఒకే రూమ్ లో ఉండకూడదు. అబ్బా పంతులు గారు నేను అవన్నీ నమ్మనండి, నేను ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళిపోతాను. రే మీరందరూ ఎక్కడికి రా? అరే మీకు ఏమైనా కావాలంటే దగ్గర చూసుకునే మేమే రా. ఒరే నాకేం వద్దురా, నన్ను కొంచెం ప్రైవసీ వదిలేయండి రా ప్లీజ్. ఒరే ఒరే ఆ మంచం ఎక్కడ తీసుకెళ్తున్నావు రా? లాక్డౌన్ లో ఎవరెవరు వాడారో ఏంటో అందుకే తీసారు. ఒరే ఆ చాపతిని ఎక్కడ తీసుకెళ్తున్నావు రా? శానిటైజర్ చేసి తీసుకొస్తారా? పంతులు ఆ బకెట్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? వాళ్ళిద్దరు ఏదో తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతే నా క్యారెక్టర్ డౌన్ అవుతుంది. ఆ డోర్ తీసేయండి అక్కడ నుంచి. ఒరేయ్ 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 ఆ డోర్ ఎక్కడ తీసుకెళ్తున్నారా? వాస్తు ప్రకారం ద్వారబంధం ఉండకూడదు, మీ బంధం సెట్ అవ్వదు. మేనేజర్ ఏంటి ఇది? ఏంటి ఈ హోటల్? ఎవడెవడు పడితే వాడు హోటల్కి వచ్చి సామాన్లు తీసుకెళ్తుండు. యు బ్లేడీ ఈడియట్ రాస్కల్.
మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. దుబాయ్ లో 5 5-star హోటల్స్ ఉన్నాయి తెలుసా? మొన్న ఐపీఎల్ టీం వాళ్ళు వచ్చి నా హోటల్లోనే దిగారు. సురేష్ రైనా గారు వచ్చేసి నాకు బాల్కనీ రూమ్ లో కావాలని చెప్పేసి లేదని చెప్తే వర్షంలో అలా తడుచుకుంటూ అలా వెళ్ళిపోయాడు సార్. నీకు అర్థమైందా? నీకు అర్థమవుతుందా? మీకు పెళ్ళైందా? కాలేదండి. ఒసే వాడికి పెళ్ళైందని అడుగుతున్నామంటే? సారీ అజయ్, ఇంకా నా వల్ల కాదు. మనం వెళ్దాం పదండి. అశు 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 ఆ మేనేజర్ తో ఉషు తీసుకెళ్ళా. తడివేలు గారి చేతిలో పెట్టామని మా ఇంత మంది కలిసి ఆడు తడి పెట్టతో గొంతుకొచ్చాడని మా వెళ్ళి ఇంకో అమ్మాయిని ఎత్తుకోవాలని మా ఫ్యాక్షనిస్ట్లు అనగానే కక్షలు, ప్రేమికులు అనగానే ముద్దులు, హైపర్ ఆది స్కిట్ అనగానే పంచులు కామన్. సంచి నిండా పంచులు వేసుకుని రెడీగా ఉన్నాడు మన ఆది. చూసి హ్యాపీగా నవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? రండి చూసి ఎంజాయ్ చేద్దాం. గణపతిరెడ్డి ఫ్యాక్షనిస్ట్. నేను మాత్రం మిషనిస్ట్. నారపరెడ్డి ఫ్యాక్షనిస్ట్. ఒకటి ఏం చేసినా దాని మీద మనం ఒకటి ఎక్కువ చెయ్యాలి. ఆడు ఒకటి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంకోటి ఎక్కువ అంటే కొంచెం ఆలోచించండి అయ్యారు. ఆ అమ్మాయి లండన్ లో డిగ్రీ చదివి ఈ రోజు వస్తుంది. మా అబ్బాయి కూడా లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వస్తున్నాడు. మాటల్లో వచ్చేసాడు బిడ్డ రా. కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చినా నాన్న క్యారెక్టర్ ఇచ్చే పేమెంట్ ఇస్తారు. నాగార్జున గారికి ఇచ్చినంత ఏం ఇవ్వరు. మీరు కాపితే మా అమ్మాయి వచ్చే టైం అయింది. ఓహో రమ్మను. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? ఏ నువ్వు చిక్కిపోవాలా మొన్న వాళ్ళకి? చిక్కుపాడు వేరు, ఈ చిక్కుపాడు వేరు. ఓహో ఓకే నాన్న, నేను వచ్చాను డబ్బులు వాయించమని చెప్పు. ఆయనకు వాయించడమే కానీ వాయించమని చెప్పడం తెలియదు అమ్మా. అదనా తిరన నాన్న ఇంటికి వెళ్ళిపోదామా? పదా. చాలా రోజులైంది. దేనమ్మా నిల్లు, అన్ని ఇక్కడే ఉంటాయేంటో? అరే అబ్బాయి, నువ్వు నా కిడ్డురా, మిస్ అయినందుకు చాలా చాలా బాధగా ఉందిరా. నీ బాధ కిడ్నీ మిస్ అవుతున్నందుకు కాదు, ఈవెంట్లు లేక ఫుడ్ని మిస్ అవుతున్నందుకు తెలుసు. ఏంటమ్మా ఇలా అయిపోయా? నువ్వు లండన్ లో బాగుండాలని రోజు పూజలు చేస్తున్నానమ్మా. పూజ చేస్తే బాగానే ఉండేది, మరీ చేసినట్టుంది అమ్మా. మీ ఇంట్లో మాటలు మాకు వినపడకూడదు. మీ ఇంట్లో మాటలు కూడా మాకు వినపడకూడదు. ఇంకా నయ్య, మనందరం మాటలు వాళ్ళకి వినపడకూడదు అనలా. లోపలికెళ్ళండి, మీరు చూసుకుంటా కదా. అరే కాసేపు డార్లింగ్. మేము ఆల్రెడీ లండన్ లో ప్రేమించుకున్నాం కానీ ఎలా తెలియదు ఆ విషయం. ఇక్కడ అవ్వదు. ఏంటది? అదే ఇక్కడ ప్రేమించుకోవడం అవ్వదు. ఇక్కడ అవ్వదు. మనం ఒక ప్లాన్ వేద్దాం, తిరుపతికి వెళ్దాం. ట్రైన్ లో అందరం ఒక చోట కూర్చొని ఇద్దరు ఎదురెదురుగా చూసుకున్నా. చెప్పమ్మా. అదే నేను లండన్ నుంచి వచ్చాక తిరుపతి తీసుకెళ్తా అన్నావు కదా, ఈ రోజు వెళ్దాం నానా. అలాగేనమ్మా. నానా ఏంటి నాన్న, తిరుపతే కదా వెళ్ళిపోదా. స్క్రిప్ట్ మీద పట్టున్నది నీకు ఒక్కడికే నాన్న. నానా తిరుపతి వెళ్ళిపోదాం, ట్రైన్ కి వెళ్దాం. పదండి రండి, అవి కూడా ఇక్కడే ఉంటది. మొత్తానికి రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా ఎక్కేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న. కాంతం గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో స్వామిని ఏమని కోరుకుంటావు? నువ్వు గుడి వెనక నా స్వామి వేషాలు మానుకోమని కోరుకుంటా. అలాగంటాడు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా? నాకా నానా, పంచులు బాగా వేయాలి, డాన్స్ కొంచెం అలా ఇలా చేసినా పర్లేదు, కొంచెం పొట్టి ఉండాలి నానా. ఛీ, అలాంటి వాడు నీకు ఎందుకమ్మా? ఏం స్కిట్ వేయక పేమెంట్ వద్దామ్మా. అలాంటి వాడు చేసుకోమ్మా. అన్ని అలా జరిగిపోతున్నాయి. బేగంపేట, బేగంపేట స్టేషన్ వచ్చేసింది. అయ్యో బేగంపేట, నేను వస్తున్నా. మీరు వస్తున్నారా? రండి. హలో
నా సీట్ లో కూర్చునేంటి లేగు. ఏ ఇక్కడ నీకు కూడా పర్మనెంట్ సీట్లు ఉన్నాయంటే టీసీకి దీనికి మాత్రమే ఉంటాయి రెగ్యులర్ కదా వాళ్ళు. మీరు లేండి కూర్చోండి కూర్చోండి. కొరివిదయ్యానికి కొరియోగ్రాఫర్ పెట్టిపోవడం ఏంటి మాస్టర్, ఎక్కడైనా ఉందా ఇది? ఏమనుకున్నా అది ఈ సైడ్ నుంచి చూస్తే అచ్చం కాజల్ అగర్వాల్ లేదు, ఈ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది నిధి అగర్వాల్ లేదు. నాకెందుకో మీకు అన్ని సైడ్లు మూసుకుపోయాయి అనిపిస్తుంది మాస్టర్. అవును కానీ ఇందాని చూస్తున్నా ట్రైన్ లో వెళ్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? మాతో ఏం లేదమ్మా, నీతోనే చూసా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అమ్మా టికెట్ టికెట్ అమ్మా టికెట్ టికెట్. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి, ఇక్కడెక్కడే తిరుగుతుంటారమ్మా ఏదో ఎత్తుంటారండి. మాటలు పట్టించుకోగానే మాస్టర్, మాస్టర్ నాకు అరే మీ డీలో చాలా బాగుంటారు, మీ పక్కన ప్రియమణి గారు అసలు గుహస్తుంది 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 పచ్చి గుహ వచ్చేస్తున్నాయో గుహ వచ్చేసింది. మాస్టర్ మీరు మామూలు రొమాంటిక్ కాదు, అయ్యో బాబాయ్ అర్జుడు అంత సిగ్గుపడిపోతుందో. రెండో గుహ వస్తుంది రెండో గుహ వస్తుంది బాబా. ఏంటి ముద్దులో ఎలుకలు ఎంత సౌండ్ వస్తున్నాయి ఒరే ఓరే బాబోయ్ మాస్టర్ మాస్టర్ మీరు మనమధురని విన్నాను తప్ప ఫస్ట్ టైం చూస్తున్నా మాస్టర్. మూడో గుహ వస్తుంది బయట అయ్యా బాబోయ్ మాస్టర్ ఏడి ఏమన్నా లవరేది రొమాంటిక్ రొమాంటిక్ అని అడగని నా లవర్ని లేపుకుపోయాడా? ఆరిపోతే పోయాలి నేను ఉన్నానుగా. నువ్వు ఉన్నది ఎక్కడే ఉన్నది ఎక్కడ నువ్వు పక్కపా నా లవర్ రా అది ఏది అక్కడే పోలరా నీతో నీతో కంటే అతను. ఏమే ఎక్కడికి వచ్చావు ఆయన వెళ్ళిపోయావా? నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.